हाई अंडी नमस्ते वीडियो लो स्पाइसी एंड टेस्टी अल्लम चटनी होटल रुचि तो इंट्लोने टेस्टी एला चेयालो चूद्दाम। चटनी पेसरट्टु दोसा वड़ा इडली ये ब्रेकफास्ट लोकैना सरे सूपर टेस्टी उंटुंदी। इप्पुडु स्पाइसी एंड टेस्टी अल्लम चटनी प्रिपरेशन प्रोसेस चूद्दाम। चटनी कोसम स्टव पैन पैन पेट्टुकोनी 1.5 टेबल स्पून वरकु आयिल नी याड चेसुकोवाली। ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న అల్లం 3 ఇంచెస్ వరకు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। 3 ఇంచెస్ అల్లం అంటే నేను ఈ మాత్రం సైజ్ అల్లం తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాను। అల్లం ముక్కల్ని కొద్దిగా ఆయిల్ లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల శనగపప్పుని యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1/2 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। పప్పులు ఫ్రై అవుతున్నప్పుడు మన స్పైసీనెస్ కి తగ్గట్టుగా 5-6 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా 1 నిమిషం పాటు పప్పులు ఎండుమిర్చి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని క్యూబ్స్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతుండగా ఒక పెద్ద సైజ్ టొమాటోను క్యూబ్స్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। అలాగే 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి। టొమాటో ముక్కలు మగ్గి మెత్తబడిన తర్వాత వీటికి పొట్టు తీసుకున్న వెల్లుల్లి ఒక 5-6 యాడ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా చింతపండు ఈ మాత్రం సైజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। చాలా తక్కువ వెల్లుల్లి చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత కూడా జస్ట్ 1-2 నిమిషాలు కొద్దిగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన చట్నీ దినుసుల్ని మిక్సీ జార్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటికి 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి। అలాగే టేస్ట్ కి సరిపడిన salt ని యాడ్ చేసుకుని వీలైనంత ఫైన్ గా పేస్ట్ గా అవసరమైనన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా ఫైన్ గా మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అయితే కొంతమంది అల్లం చట్నీ కూడా పోపు పెడతారు, బట్ ఇది స్వీట్ చట్నీ కాబట్టి నేనైతే పోపు పెట్టడం లేదు। చాలా హోటల్స్ లో అల్లం చట్నీని పోపు లేకుండానే సర్వ్ చేస్తారు, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది। ఒకసారి అల్లం చట్నీని నేను చెప్పే ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి। యాస్ ఇట్ ఇస్ మనం హోటల్స్ లో తింటాం కదా, అదే టేస్ట్ తో చాలా అంటే చాలా బాగుంటుంది। ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే అదిరిపోతుంది। మీకు కనుక ఈ టేస్టీ హోటల్ స్టైల్ అల్లం చట్నీ ప్రిపరేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।